తెలంగాణ భవన్ నుంచి మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అక్కడ కూడా తమ్ముడు నేనైతే ఏకపక్షంగా ఉంటుంది అనుకున్నా, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ మహేందర్ రెడ్డి ఆయనను బిజీగా పెట్టినాం, మరి మా తమ్ముడికి ఇంకా పోటీ లేదు ఎదురులేదు అనుకున్నాం. మరి సరే సరే దాని గురించి ఆడికే వస్తున్నా, నేను ఆగుర్రే తొందర పడకూర్రి ఆడికే వస్తున్నా అంటున్నా. ఏం జరిగిందో తెలుసుకుందామంటే ఇక గదే చెప్తున్నా 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 సీను నన్ను చెప్పని, నువ్వు మాట్లాడుతూ కదా సీను మళ్ళీ నన్ను చెప్పని. జరిగింది ఏంటంటే కరెక్ట్ మాట అది, ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడని పెద్దలు చెప్తారు. మనమేమనుకున్నాం, పట్నం మహేందర్ రెడ్డిని మంత్రి చేసినాం కదా 3 నెలల ముందు, కూర్చుంటాడేమో ఆయన లొల్లి పెట్టాడేమో, ఆడ ఆనందం ఓడగొట్టాడేమో, ఈడ రోహిత్కు సహకరిస్తాడేమో అనుకున్నాం. ఆయన ఏం చేసిండు, ఆయన అచ్చంగా అక్కడిని అడ్డబెట్టి సునీతమ్మ కూడా ఆయన్ని అడ్డబెట్టి ఇద్దరు కూడా పార్టీలో వండుకుంటూ పక్కకెళ్ళి వెన్నుపోటు పొడిచి మన నాయకులు వేదిక మీద కూర్చున్న నాయకులు ఓడిపోయినంట కారణం మన వాళ్ళే కారణమైన మాట అక్షర సత్యం. సరే సరే నీ దండం పెడితే ఆగురా భయ్, ఇక్కడ నేను ఎవరు పడితే నువ్వు ఆడెవరో పడితే ఎవరికిన పడుతుంది కావు, నేను నువ్వు చెప్పింది నేను చెప్పబడుతుంది, నేను అలాగే చెప్తున్నాను. నేను అనేది ఏంటంటే జరిగింది, మోసపోయినాం జరిగింది. తర్వాత గమ్మత్ ఏంటంటే ఎలక్షన్ అయిపోయింది, సరే ఓడిపోయినాం, 39 మంది గెలిచినాం. నాకు అందరికంటే మొదలు ఫోన్ చేసింది ఎవరు ఎరికైనా రంజిత్ రెడ్డి అన్నా, అరే నీకు దండం పెడితే ఆగురా, నీ కోపం అంతా ఆగబట్టుకొని జ్ఞానేశ్వర్ అన్న గెలుపులో నూకురా పోయి, నా నా మీద ఎందుకు లొల్లు పెడుతున్నావు, నేనే ఎప్పబడితే నువ్వు చెప్పేది ఆగు. ఇప్పుడు ఫోన్ చేసిండు, ఫోన్ చేసి అన్నా ఏదేమైనా సరే మనం ఇక అడ్వాన్స్గా పోవాలి ఎన్నికలకు, కాబట్టి నువ్వు ఫస్ట్ మీటింగ్ నాదే పెట్టి చేయలేదు, పెట్టి వెంటనే నన్ను డిక్లేర్ చేయు, నేను పనిలో పడతా పని చేస్తా, మళ్ళీ మనం గెలవాలి మళ్ళీ చేవేళ్ళకెళ్ళే మొదలు కావాలన్నాడు. నేను అక్కకు అందరికి ఫోన్ చేసిన ఎమ్మెల్యేలకు గాంధీకి అందరికి ఫోన్ చేసి ఇక్కడనే భవన్లో మీటింగ్ పెట్టిన, పెట్టి ప్రెస్ వాళ్ళకు కూడా చెప్పమన్నాడు. అన్నా చెప్పన్నా జర ప్రెస్ వాళ్ళకు క్యాండిడేట్ నేనేం చెప్పు, ఏమైనా అనుమానాలు ఉన్నాయేమో జనంలో అన్నాడు. చెప్పినాక ఆ రోజు ప్రోగ్రామ్ కూడా వేసుకున్నాం, ఏమని అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తల సమావేశాలు పెట్టుకోవాలి ముంగట్టుకోవాలి అని చెప్పి ఒకటే రోజు చేవల్లా పరిగి పెట్టుకున్నాం. నేను ఇంకా ఆయన చెప్పిన మిగతాయి కూడా వస్తానండి, వికారాబాద్ వస్తా తాండూరు వస్తా మొత్తం తిరుగుదాం బ్రహ్మాండంగా జోరుదార్, పోయిన కాడిని దేవులాడుకోవాలి, ఎక్కడనైతే మనం ఓడిపోయినామో ఆడికెళ్ళే మొదలు కావాలని చెప్పి చేవెల్లా పరిగి వికారాబాద్ తాండూరు మొత్తం ప్రోగ్రామ్ వేసుకున్నాం. ఆయన కూడా బయటకు వచ్చి చెప్పిండు నిలబడుతున్నా నేనే, నన్ను నిలబడమన్నారు నిలబడుతున్నా గట్టిగా ఉంటా అని మాట్లాడిండు. తర్వాత ఇద్దరం కలిసి పోయినాం, ఏడికి చేవెళ్ళ పోయినాం పరిగి పోయినాం ఒకటే రోజు. అంటే మన కూడా చౌరస్తా కాడ పట్నం మహేందర్ రెడ్డి కూడా కారెక్కిండు, ఆయన ఎక్కిండు ఈయన వచ్చిండు ముగ్గురం కలిసిపోయినాం. పోయేటప్పుడు నేను చెప్పిన కార్లా మహేందర్ అన్నకు నన్ను ఎత్తుకపోలే సంతోషం, కార్లా నేనేం చెప్పిన అంటే మహేందర్ అన్నకు మహేందర్ అన్న నేను మీద అనవసరంగా లేని పోని పుకార్లు వస్తున్నాయి జర గట్టిగా చెప్పు అన్న. చేవెళ్ళ అప్పుడు చేవెళ్ళ మీటింగ్ లేనేమో యాదన్నకు హాస్పిటల్ సమస్య వచ్చి బ్రెయిన్లో కొంత చిన్న ఇబ్బంది వచ్చి హాస్పిటల్లో ఒక వారం రోజుల పాటు ఉండుట్లా ఫోన్ల హాస్పిటల్లో ఉన్న మైకుల ఫోన్ పెట్టి మాట్లాడిస్తే ఆ రోజు కూడా యాదన్న అంత కమిట్మెంట్తోని హాస్పిటల్కి వెళ్ళి కూడా మాట్లాడాడు. ఆడ చేవెళ్ళలా పరిగిల రెండు దగ్గరలా ఇద్దరు మాట్లాడారు నాయకులు, పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడిండు, ఇప్పుడు ఉన్నాయి ఆ వీడియోలు ఆన్నో లేవు, ఉన్నాయి మా తమ్ముడు కార్తిక్ కూడా ఉండే, అందరం కలిసిపోయినాం పోయి నాకంటే ఎక్కువ చంపారు కాంగ్రెస్ ఆ రోజు పొల్లు పొల్లు తిట్టిండు ఇద్దరు, తిట్టడం ఇంకా గమ్మని చెప్తా మీకు. పరిగిపోయినాం, పరిగి పోతే మంచిగా మా మహేష్ అన్న మంచి భోజనం పెట్టిండు, ఆడ మంచిగా తిన్నాం, తిని భోజనం ఆడ భోజనం అయిపోయినాక మీటింగ్ పోయినాం. పోయినాక మొత్తం ఒక 4-5 వేల మంది ఉన్నారు, హాల్ నిండా బ్రహ్మాండంగా పరిగిల ఉత్సాహంగా ఉండే. ఆడ పోయినాక నేను మహేందర్ అన్నతో అంటి ఇంతకుముందు కారులో చెప్పిన చూడు ముచ్చట అది చెప్పు అన్న, చెప్పమంటే మహేందర్ అన్న లేచి ఇగో నా మీద పుకార్లు వస్తున్నాయి కాంగ్రెస్లో పోతా అని, నా ఒక్కరి మీద వస్తలేవు రంజిత్ రెడ్డి మీద కూడా వస్తున్నాయి, ఆయనను కూడా ఇరికిచ్చిండు, ఇరికిచ్చే ఈయన పక్కకెళ్ళి లొల్లి పెడుతుంది ఈయన, నా మీద ఎందుకు చెప్తున్నాను నేను నా మీద పుకారుందా ఈయన లొల్లి, ఇద్దరు నామగడ్డిని లొల్లి పెట్టుకొని ఆస్కర్ అవార్డు గెలుస్తారు చూడు, దానికంటే ఎక్కువ యాక్టింగ్ ఇద్దరు. నేను ఓతలేనంటే నేను ఓతలేను, నేను మంచివాడిని అంటే నేను మంచివాడిని, నేను పిచ్చోళ్ళ లెక్క ఇద్దరు నమ్మిన, ఏం చేస్తాం నమ్మినాం, నమ్మి ఇద్దరు అద్భుతమైన స్పీచ్లు ఇస్తే గెలిచిపోయినాం, ఇంకేముంది మళ్ళా పార్లమెంట్ గెలిచిపోయినాం అనుకున్నాను. నేను చూస్తే 15 రోజుల తర్వాత సీన్ కట్ చేస్తే ఈయన మల్కాజ్గిరి అభ్యర్థి, ఆయన చేవెళ్ళ అభ్యర్థి కాంగ్రెస్,
ఏమైందిరా అయ్యా అంటే ఇద్దరు పత్తలేరు. ఇప్పుడు మా అక్క అడుగుతుంది నన్ను పక్కకి వెళ్ళి, చాలా మంది మా వాళ్ళు ఏమనుకుంటారు ఎరికైనా మీకు అన్నది, ఏందక్క అంటే రంజిత్ రెడ్డి పోయిండు అంటే చెప్పగానే పోతాడు ఆ కేటీఆర్కి అనుకుంటున్నాను చెప్తుంది అక్క. నాకు చెప్తే పాటలకి వెళ్ళేవన పోనిస్తానా, ఎట్లా పోనిస్తాను నేను? ఇంకొక మాట మాత్రం మా తమ్ముడు ఆనంద్ అన్నాడు, ఇంకా మిగతా మిత్రులు కూడా అన్నారు, ఒక మాట మాత్రం నేను మీకు ఇస్తున్నా. నేను 2018 ఆనాడు విశ్వేశ్వరరెడ్డి గారు ఆ రాజకీయాల్లో లేనప్పుడు రాజకీయాల్లోకి పట్టుబట్టి తీసుకొచ్చింది నేను ఆయన ఇంటికి పోయి, 14లో ఆయన ఇంటికి పోయి నువ్వు రావాలా, నీలాంటి చదువుకున్న వాళ్ళు కావాలి రాజకీయాల్లో అని తీసుకొచ్చిన. ఆయనకేం పుట్టిందో 18లో ఆయన జంపు, ఆయన కాంగ్రెస్లోకి వేయండి. ఆ రోజు మళ్ళీ చెప్పిన, నువ్వు ఇలా కాంగ్రెస్లో కూతున్నావు, చేవెళ్ళ ప్రజల చైతన్యాన్ని తక్కువ అంచనా ఇస్తున్నావు, ఓడిపోతావు నువ్వు రాసి పెట్టుకో అని చెప్పిన. ఓడగొట్టి ఆ రోజు మీరే గట్టిగా బుద్ధి చెప్పి ఆనాడు విశ్వేశ్వరరెడ్డిని ఇంట్లో కూర్చోబెట్టిండ్రు. 2018 ఆనాడు కొత్త అభ్యర్థి అయినా మీ జిల్లాకు సంబంధం లేకపోయినా కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆనాడు డాక్టర్ రంజిత్ రెడ్డిని తీసుకొచ్చి ఎంపీకి నిలబెడితే సరే, కొత్తోడైనా కేసీఆర్ పంపిండు కదా, గులాబీ కండువా కప్పుకున్నాడు కదా, కేసీఆర్ మనిషి కదా అని చెప్పి మీరందరూ ఆశీర్వదించి రంజిత్ రెడ్డిని గెలిపించింది. మరి ఈరోజు రంజిత్ రెడ్డి గారు చేసిన ద్రోహం బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, ఎవడో బయట వాడు మోసం చేస్తే బాధ అనిపించదు, నీతోనే నీడలాగా తిరిగి నీతోనే 24 గంటలు ఉండి నీ పక్కనే కూర్చొని నీతోనే అన్ని మాటలు చెప్పి అన్ని మంచి మాటలు చెప్పి కష్టకాలంలో ఉంటామని చెప్పి మాటిచ్చి అక్కడ కేసీఆర్ గారి కూతురు అరెస్ట్ అవుతుంటే ఇక్కడ నవ్వుకుంటూ తుమ్ముకుంటూ ఇద్దరు పోయి కండువా కప్పుకునే దృశ్యం ఏదైతే ఉన్నదో తప్పకుండా దానికి బదిలా తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాజకీయాల్లో అధికారం ఎవరికీ శాశ్వతం కాదు, అధికారంలో శాశ్వతంగా